హాయ్ ఫ్రెండ్స్ పబ్జి అనేది త్వరలో ఇండియాకి రాబోతుంది అసలు పబ్జీ ఎందుకు బ్యాన్ అయిందనేది మీ అందరికి తెలిసిన విషయమే నేను దాని గురించి చెప్పను అసలు ఇప్పుడు పబ్జీ అన్బ్యాండ్ ఎలా అవుతుంది చెప్తాను టెన్సెంట్ కంపెనీ వాళ్ళ సర్వస్ అన్నిటిని చైనా నుంచి సింగపూర్కి మారుస్తుంది సింగపూర్కి మార్చినంత మాత్రాన మనకు పబ్జీ అనేది అన్బ్యాండ్ అవ్వచ్చా అని క్వశ్చన్ రావచ్చు ఎందుకంటే పబ్జీ ఇండియాలో బ్యాన్ అవ్వటానికి గల ముఖ్య కారణం ఏంటంటే టెన్సెంట్ ఈ టెన్సెంట్ అనే కంపెనీ చైనాలో ఉండటం వల్లే మనం పబ్జీని ఇండియాలో బ్యాన్ చేసాం ఎందుకంటే పబ్జి సర్వర్స్ అన్నీ మనకి వచ్చేవన్నీ చైనాలోనే ఉన్నాయి అందువల్ల మన డేటాని మార్ఫ్ చేస్తుందనే కారణం ఎత్తి చూపిస్తూ ఈ పబ్జీని ఇండియాలో బ్యాన్ అయితే చేసాం స్టోర్లో అయితే మనకి పబ్జి అనేది వెళ్ళిపోయింది కానీ మనకి సర్వర్లు అనేవి ఎక్కడ డౌన్ అవ్వాలా త్వరలో డౌన్ అవ్వదు ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ పబ్జీని బ్యాన్ చేస్తున్నామనే స్టేట్మెంట్ ఇచ్చి గూగుల్ ప్లే స్టోర్లో ఆ పబ్జీ యాప్స్ని రిమూవ్ చేసిందో అప్పుడే వాళ్ళకి పద్నాలుగు వందల కోట్లు నష్టంలోకి వెళ్ళారు పబ్జి కార్పొరేషన్ వాళ్ళు అప్పుడు పబ్జి కార్పొరేషన్ వాళ్ళు టెన్సెంట్తో ఏం చెప్పారంటే వాళ్ళ టెన్ పర్సెంట్ అనేది పబ్జీ నుంచి వాళ్ళకి ఇచ్చేసి ఇండియాలో పబ్జి అనేది ఇండియన్ వర్షన్ తీసుకొద్దామని ప్లాన్ చేశారు అయితే అవన్నీ రూమర్సే అనుకోవాలి చైనాలో ఉన్న కంపెనీస్ అన్నిటి మీద చైనా గవర్నమెంట్కి అథారిటీ ఉంది చైనా గవర్నమెంట్ ఎప్పుడైనా వాళ్ళ కంపెనీలో డేటాని ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చేటట్టు అయితే ఇప్పుడు టెన్సెంట్ కంపెనీ ఏం చేస్తున్నాయంటే చైనా నుంచి వాళ్ళ సర్వర్స్ అన్నిటినీ సింగపూర్ తీసుకెళ్లబోతుంది అంతేకాకుండా సింగపూర్కి మనకి మంచి హెల్దీ రిలేషన్షిప్పే ఉంది ఎక్కడ మనం సింగపూర్ గొడవడినట్టు ఎక్కడ దాఖలా లేవు అది కాక మనం వాడే పబ్జీ తర్వాత ఎక్కువగా యూజ్ చేసే గేమ్ ఏంటంటే ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్లో టెన్సెంట్కి ట్వంటీ సిక్స్ పర్సెంట్ షేర్స్ ఉన్నప్పటికీ ఇండియాలో బ్యాన్ అవ్వలేదు ఎందుకో తెలుసా ఫ్రీ ఫైర్ సర్వర్స్ అన్నీ మనకి సింగపూర్లోనే ఉన్నాయి సింగపూర్కి ఇండియాకి ఎప్పుడు ఎలాంటి క్లాషెస్ రాలేదు ఒక హెల్దీ రిలేషన్షిప్పే ఉంది టెన్సెంట్ చైనా కంపెనీయే కావచ్చు కానీ సర్వర్స్ అన్నీ మనకి సింగపూర్లో ఉండటం వల్లే మనకి ఫ్రీ ఫైర్ అనేది ఇండియాలో బ్యాన్ అయితే కాలేదు ఇప్పుడు ఏంటంటే టెన్సెంట్ బాట్లోనే అలీబాబా అలీబాబా అనేది మనకు అమెజాన్ ఎలానో చైనాలో అలీబాబా అనేది అంత ఫేమస్ చైనాలోనే కాదు ఇండియాలో వరల్డ్లో కూడా చాలా పెద్ద కంపెనీ అది అలాంటి కంపెనీ కూడా చైనా నుంచి వెళ్ళిపోయి సింగపూర్లో వాళ్ళ సర్వర్స్ అండ్ వాళ్ళ కంపెనీ అక్కడ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు దానికి గాను త్రీ బిలియన్ డాలర్స్ అనేవి అక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు అంతేకాకుండా టిక్ టాక్ టిక్టాక్ అనేది ఒరాకిల్ అక్వైర్ చేసుకొని త్వరలో ఇండియాకు కూడా రాబోతుంది అనే రూమర్స్ వచ్చినాయి కానీ ఈ టిక్టాక్ అనే కంపెనీ కూడా మనకి సింగపూర్లోనే వాళ్ళ సర్వర్స్ డేటా అన్నీ సింగపూర్ నుంచి ఆపరేట్ చేద్దాం అని అనుకుంటున్నాయి సో టెన్సెంట్ కనుక సింగపూర్లో కనుక వాళ్ళ సర్వర్లను పెడితే పబ్జి అనేది త్వరలో ఇండియాలో అన్ బ్యాండ్ అయితే కాబోతుంది అండ్ మనం ఎంచక్కగా పబ్జీని ఆడుకోవచ్చు మన యూసీలు కానీ మన స్కిన్స్ కానీ ఎక్కడికి వెళ్ళవు మన యూసీలు కూడా కొనుక్కోవచ్చు అయితే ఇది ఇండియాలో ఎప్పుడు అఫీషియల్గా అన్బ్యాండ్ అనేది ఎత్తేస్తారో మనం వీచి చూడాలి ఎంతైనా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది టెన్సెంట్ కంపెనీ చైనా నుంచి సింగపూర్కి వెళ్తుంది కాబట్టి మ్యాక్సిమం మనకి పబ్జి అనేది అన్బ్యాండ్ అయితే కాబోతుంది మనం కొద్ది రోజుల్లోనే అంటే మేబీ వన్ మంత్ పట్టచ్చు టూ మంత్స్ పట్టచ్చు చెప్పలేం కానీ మనమైతే మన పబ్జి మన ఇండియాకి త్వరలో రాబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు యుఎస్ గవర్నమెంట్ కూడా పబ్జీని వాళ్ళ కంట్రీలో బ్యాన్ చేస్తున్నట్టు ఇరవయో తారీఖు నుంచి అని చెప్పారు ఒక కంట్రీలోనే బ్యాన్ అయితే మన ఇండియాలో బ్యాన్ అయితేనే పబ్జీకి పద్నాలుగు వందల కోట్ల నష్టం వచ్చిందని చెప్పాను కదా ఇప్పుడు రెండు దేశాల మధ్య పబ్జీ కనుక రద్దయితే ఇంకేమన్నా ఉందా వాళ్ళకి ఎంత నష్టం వస్తుంది అందుకే ఈ టెన్సెంట్ అనే కంపెనీ కాకుండా మిగతా చైనీస్ ఏ అయితే ఫేమస్గా ఫేమస్ అయినాయో వాళ్ళ సర్వర్స్ అన్నింటినీ సింగపూర్ మలేషియా థాయిలాండ్లో ఏర్పాటు చేద్దామని చూస్తున్నారు మేజర్ పార్ట్స్ సింగపూర్లో ఏర్పాటు చేద్దామని చూస్తున్నారు సింగపూర్లో కనుక ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పబ్జి అనేది ఇండియాకి వస్తుంది వచ్చేసింది అని అనుకోవాలి కాకపోతే అఫీషియల్గా ఎప్పుడు చెప్తారనేది ఇండియన్ గవర్నమెంట్ మనం వేచి చూడాలి ఏంటే ఫ్రెండ్స్ ఈ న్యూస్ ఈ న్యూస్ కనుక మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చూసుకుంటాను మాత్రం మర్చిపోకండి